తెలుసా నీకు హాట్ న్యూస్? నిన్న గొర్రెలు నన్ను చంపేసినాయి తెలుసా? రెండు కొన్ని గొర్రెలు ఫోన్ చేసి ఉన్నావు పోయావన్నారు. లేదు నాన్న, ఏసు రెండో రాక నేనే కదా వస్తున్నాను అని చెప్పాను. ఎంత సంతోషం! ఇప్పుడు ఒక 50-50 గొర్రె నేను వాళ్ళని ఖండించానండి అన్నాడు. ఖండించానని స్క్రీన్ షాట్ పెట్టాడు. ఆ స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు ఎవరైతే ఈ వార్తని ప్రాపగేట్ చేశాడో అతని పేరు కొట్టేసి పెట్టాడు. ఎంతైనా గొర్రె కదా, వీళ్ళది ఏముందన్నా, వీళ్ళకి తెలిసింది ఇదే కాబట్టి ఇంక అదే చేస్తారు. సబ్జెక్ట్ ఉండదు కదా, ఇంక ఇదే మనుషుల మీద పడి ఆడవడం, వ్యక్తిత్వ హననం చేయడం. పోన్లే మంచిదే, వాళ్ళ ముష్టి వాళ్ళ వల్ల పోద్ది మన దిష్టి. అంతే కదా, బీహార్ పాపం. కానీ పాపం కొందరు కంగారు పడి ఈ ఫేక్ న్యూస్కి ఫోన్ చేసి కంగారు పడ్డారు. చేశారా? అది ఫేకు, క్రియేట్ చేసినాడు బోకు. పాపం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మనం ఇచ్చే షాకు. వాళ్ళ పుస్తకం వల్ల వస్తుంది జనాలకి డోకు. సరే నాన్న, నేను ఇంకేమన్నా ఉంటే చెప్పు, నేను వెళ్ళాలి.